నమస్తే మిత్రులారా, తెలంగాణలో డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఎస్జిటి వాళ్ళకైతే జనరల్ ఇంగ్లీష్ అనేటువంటిది ఫ్రీగా క్లాసులు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాబట్టి 100% గురుకులలో మన యొక్క క్లాసులు దాదాపుగా చాలా మంది ఉపయోగించుకున్నారండి. డే 1 నుంచి డే లాస్ట్ వరకు, ఎగ్జామ్ పోయేంత వరకు వాళ్ళకు డైలీ మనం వాళ్ళకు ప్రీవియస్ పేపర్లో ఎక్స్ప్లెనేషన్ చేయడం అనేటువంటిది, అదేవిధంగా క్లాసులు చేయడం అనేటువంటి జరిగింది. డిఎస్సి ఎస్జిటికి సంబంధించినటువంటి జనరల్ ఇంగ్లీష్ కూడా ఉంటుంది కాబట్టి 100% మనకు ప్రతి టాపిక్ కూడా ఎక్స్ప్లెనేషన్ చేస్తూ, అదేవిధంగా ప్రాక్టీస్ బిట్స్ అనేటువంటిది ఎక్స్ప్లెయిన్ చేస్తూ, ప్రీవియస్ బిట్స్ అనేటువంటిది ఎక్స్ప్లెనేషన్ చేస్తూ, టెక్స్ట్ బుక్ గ్రామర్ అనేటువంటిది కూడా ఎక్స్ప్లెనేషన్ చేస్తూ మీకు ఫ్రీగా అందించాలనుకుంటున్నాను. నాకు పైసలు ఏమి వద్దండి, ఎందుకంటే ఆల్రెడీ నాకు జాబ్ ఉంది, నిరుద్యోగులు ఇప్పటికే చాలా లాస్ అయ్యారు కాబట్టి నాకు తోచినంత ఉడత సాయం అనేటువంటిది మీకు చేయడానికి నేనైతే పూనుకున్నాను. బట్ మీ అందరు కూడా తప్పకుండా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. చాలామంది కన్ఫ్యూజన్ ఏముంటుందంటే ఇంగ్లీష్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అద్భుతంగా నేర్చుకుంటారు, కానీ ఎగ్జామ్లో క్వశ్చన్ చదివిన తర్వాత ఆ క్వశ్చన్ ఏమో 2-3 లైన్లు ఉంటాయి, మరి ఆన్సర్ చేయడానికే టైం సరిపోతలేదు సార్, అసలు ఎగ్జామ్ పోయిన తర్వాత ఆన్సర్ చేయలేకపోతున్నామని ఎవరైతే ఆ రకంగా ఇబ్బంది పడుతున్నటువంటి ఆస్పిరెంట్స్ ఉన్నారో 100% మన ఛానల్ మీరు ఫాలో కండి. నా టార్గెట్ ఎవరంటే తెలుగు మీడియం ఆస్పిరెంట్స్. నా టార్గెట్ ఎవరంటే ఇంగ్లీష్లో మాకు మార్కులు కోల్పోతున్నాము, ఎలాగైనా మార్కులు సాధించాలి అని బలమైన కోరిక ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఫ్రీగా చెప్తున్నామంటే చాలామందికి తక్కువంచన వేయడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. మీరు తక్కువంచన వేసినా వేయకున్నా మీకు ఉద్యోగం రావాలనేటువంటిది నా ఆశ. కాబట్టి డే 1 నుంచి డే లాస్ట్ వరకు అన్ని క్లాసులు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే నేను కూడా మార్చి 15 తర్వాత నాకు కూడా హాఫ్ డే స్కూల్స్ కాబట్టి తప్పకుండా మీకు కూడా క్లాసులు చేయడానికి ప్రయత్నం చేస్తాను. అదే రకంగా టెస్టులు కూడా, అంటే ప్రాక్టీస్ బిట్స్ కూడా తప్పకుండా మీకు ఎగ్జామ్స్ కూడా పెట్టడానికి ప్రయత్నం చేస్తాను మీ యొక్క సపోర్ట్ చూసిన తర్వాత. అదే రకంగా డైలీ టెస్ట్ అనేటువంటిది, ఎక్స్ప్లెనేషన్ బిట్స్ అనేటువంటిది, అంటే కొన్ని ఎగ్జాంపుల్, కొన్ని ప్రీవియస్ బిట్స్ అవన్నీ కూడా తీసుకొని ఎక్స్ప్లెనేషన్ అనేటువంటిది ఇవ్వడానికి ప్రయత్నం అయితే జరుగుతుంది. అయితే ఈ రకంగా మనం పకడ్బందీ ప్లాన్ తోటి ఇంగ్లీష్ను ముందుకు పోతేనే మనం సక్సెస్ సాధించగలమండి. చాలామందికి మ్యాథ్స్, అదేవిధంగా ఇంగ్లీష్ అనేటువంటిది కొద్దిగా ప్రాబ్లమేటిక్గా ఉంటుంది ఎస్జిటి వాళ్ళకు. కాబట్టి శ్రీను ఇంగ్లీష్ క్లబ్ అనే యూట్యూబ్ ఛానల్ తరఫునకెళ్ళి మీ అందరికీ తప్పకుండా నాకు తోచినంతగా, మీకు డబ్బులు ఇవ్వలేను, దానికంటే నా సమయం అనేటువంటిది నా దగ్గర ఉంది కొద్ది కాబట్టి ఆ సమయాన్ని మీకోసం ఉపయోగిస్తాను అనేటువంటిది నా యొక్క అభిప్రాయం. కాబట్టి వీలైతే మన ఛానల్ని తప్పకుండా 100% ఫాలో అవుతామని కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి కూడా కొన్ని టాపిక్స్ అయితే చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే మొత్తం టాపిక్స్ అంటే నా పైన డిపెండ్ కావద్దండి, ఎందుకంటే నన్ను నమ్ముకొని మీరు ఉంటే మరి వేరే కోచింగ్ సెంటర్లో కూడా తీసుకుంటుంటే మీకే నమ్ముకున్నాం సార్ అని మాత్రం అనుకోవద్దు. నాకు ఏదైతే టాపిక్స్ అవైలబుల్గా ఉన్నాయో, ఏదైతే నేను చెప్పగలుగుతానో అవన్నీ కూడా తప్పకుండా మీకు టైం కేటాయించడానికి ప్రయత్నం అయితే చేస్తాను. సో ఇప్పుడు వరకైతే జనరల్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి మీరు గ్రూప్ 3 కావచ్చు, లేకుంటే వేరే ఎగ్జామ్స్ దేనికి ప్రిపేర్ అవుతున్నా సరే 100% అయితే మీకు సఫిషియెంట్గా జనరల్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి చేయాలనే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాబట్టి తప్పకుండా మీ సపోర్ట్ నాకు కావాలి, నా సపోర్ట్ మీకు కావాలి, మనం అందరం కలిసి ట్రావెల్ చేద్దాము. ఇంగ్లీష్లో ఎస్జిటీలో దాదాపు 12 మార్కులకు 9 మార్కులు ప్లస్ 3 మార్కులు, 9 మార్కులు మనకు జనరల్ గ్రామర్కు ఉంటుంది, అదేవిధంగా 3 మార్కులు మెథడాలజీకి ఉంటుంది. మెథడాలజీ టాపిక్స్, ఇంపార్టెంట్ టాపిక్స్ కూడా ప్రీవియస్ బిట్స్ కూడా మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాను. కాబట్టి అట్లా జనరల్ గ్రామర్తో పాటు మెథడాలజీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ బిట్స్ ఏవైతే ఎక్కడి నుంచి అయితే అడుగుతున్నాడో అవన్నీ కూడా ప్రీవియస్ బిట్స్ అనేటువంటి చేయడానికి ప్రయత్నం చేస్తాను. టెక్స్ట్ బుక్ గ్రామర్ ఎవ్వరు ఇవ్వడం లేదు సార్, తప్పకుండా ఇవ్వండి సార్ అని చాలామంది చెప్తున్నారు. టెక్స్ట్ బుక్ గ్రామర్ కూడా ఇంపార్టెంట్, అన్ని కాకుండా ఇంపార్టెంట్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు అందించడానికి ప్రయత్నం అయితే చేస్తాను. సో ఎప్పటికప్పుడైతే అప్డేట్స్ ఇస్తుంటాను, వీలైతే మన ఛానల్ని తప్పకుండా తంబు సింబల్మైన ప్రెస్ చేసి లైక్ ఇవ్వండి. మీరు చాలామంది సీరియస్గా ప్రిపేర్ అవుతూ ఉన్నప్పుడు 100% ఇంగ్లీష్ వరకు అయితే మన పైన డిపెండ్ కావచ్చు, ఒకటే చెప్తున్నాను. కాబట్టి సీరియస్గా పకడ్బందిగా యాజ్ ఏ స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ టీచర్గా మీకు కూడా నేను సహాయం చేయాలి కాబట్టి నేను కూడా ఎగ్జామ్ పెట్టుకొని ఏదో 100 రూపాయలు పెట్టుకొని కోర్స్ స్టార్ట్ చేయొచ్చండి, కాకపోతే నాకు అలాంటి ఉద్దేశం లేదు. అదే రకంగా నేను కూడా క్లాసులు చెప్పుకొని నేను కూడా ఏదైనా కోర్సు పెట్టుకోవచ్చు, కానీ నాకు అలాంటి ఉద్దేశం లేదు ఇప్పటి వరకు అయితే. సో నాకు సఫిషియెంట్గా మనీ అయితే ఉన్నాయి కాబట్టి నేను మీకు టైం ఇవ్వగలుగుతా, కొద్దిగా సాయం చేయగలుగుతా కాబట్టి ఉచితంగా వచ్చిందని తక్కువంచిన మాత్రం వేయదు. మనం ఏంటో అనేటువంటిది మీరు ఎగ్జామ్ రాసిన రోజు తెలుస్తుంది. చాలా కోచింగ్ సెంటర్లు అది చెప్తాం, ఇది చెప్తాం, అది చెప్తాం, ఇది చెప్తాం అని చెప్పి పైసలు ఇప్పించుకొని లాస్ట్కి ఏం చెప్పకుండా తర్వాత ఎప్పుడు కోచింగ్ అయిపోతుంది, అయిపోకుండా మేము చదువుకుంటాము అని వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలా మోసపోకండి. 100% పకడ్బందీ ప్లాన్ తోటి మీ యొక్క జీవితంలో
ఒక సక్సెస్ సాధించాలంటే ఓపిక అనేటువంటిది చాలా అవసరం. సో ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ ఇస్తుంటాను. వీలైతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకునే విధంగా లైక్ చేస్తారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఆల్ ది బెస్ట్, బై, సీ యూ.